మెదక్ జిల్లా నిజంపేట మండలం చెల్మెడే గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటిటి సర్వే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ, అంగన్వాడీ ఆశా వర్కర్లు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లోని సభ్యుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి సేకరిస్తున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి వివరాలు సేకరించి వారికి కావలసిన మందులను సరఫరా చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారితో కరోనా పరీక్షలు చేయించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా కుటుంబ సభ్యులు తమ వివరాలు సిబ్బందికి తెలియచేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత, ఏఎన్ఎం కళ్యాణి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, అంగన్వాడీ కార్యకర్తలు శ్రీలత, నంద్యాల రాణి, ఆశా వర్కర్లు అనురాధ, దుర్గమణి తదితరులు పాల్గొన్నారు. చల్మెడ గ్రామం ఏఎన్ఎం ని మాట్లాడుతున్నాను. అయితే మన రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు మళ్ళీ మన మెదక్ జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే చేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. చేస్ ప్రోగ్రామ్ అంటే ఇంటింటికి వెళ్ళి హౌస్ టు హౌస్ విజిట్ చేస్తూ వాళ్ళ యొక్క ఎవరికైనా ఇంట్లో జ్వరం, దగ్గు ఇలాంటి సింటమ్స్ ఉన్నాయేమో చూడడం జరుగుతుంది. వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం ఇంట్లో అందరినీ. అలాంటి సింటమెటిక్గా కనిపించిన వ్యక్తికి అక్కడే మెడిసిన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మెడిసిన్ ఇచ్చి అక్కడ వాళ్ళని 17 డేస్ క్వారంటైన్లో ఉంచడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే టెస్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకుంటూ టెస్టుకు వెళ్ళడం 4-5 రోజులు పడుతుంది. వాళ్ళు ఈరోజు వెళ్ళమంటే వెళ్ళరు. అందుకే టెస్ట్ చేయకుండానే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. దీంతో సులభంగా వాళ్ళకు చికిత్స అందించబడుతుంది. ఇది ఇల్లు సర్వే చేస్తున్నాము. దీని ద్వారా మనకు మంచి ఫలితం జరుగుతుంది.